హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాను. నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు గారు మరోసారి బరిలో దిగబోతున్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు ఇక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారు. మరి ఇక్కడ జనం ఎవరికి పట్టం కట్టబోతున్నారు, దుర్గేష్ గారిని ఎంతవరకు ఇక్కడ యాక్సెప్ట్ చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలిచే ఛాన్స్ ఉందా ఇక్కడ నిడదవోలులో? కంపల్సరీ ఉన్నది, తగ్గించుకుంటామండి. మేము పక్క జనసేన, తగ్గించుకుంటాం. శేషారావు గారి నేతృత్వంలో దుర్గేష్ గారు గెలవబోతున్నారు నిడదవోలు సీట్. అంటే పార్టీల పరంగా ఏమైనా సపోర్ట్ చేస్తే దుర్గేష్ గారు గెలుస్తారనుకుంటున్నారా, లేదంటే నాన్లోకలో కొంచెం కష్టమే అంటారా? కష్టమే ఉండదండి, పార్టీ పరంగా అయితే ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళందరూ ఆయన చేస్తే అదే గ్యారంటీ, ఆయనే వస్తాడు. నిడదవోలుకి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దుర్గేష్ గారు రాబోతున్నారు, ఆయన గెలిచే ఛాన్స్ ఉందా, లేదంటే వైసీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గారు గెలిచే అభ్యర్థి? శ్రీనివాస నాయుడు గారు గెలిచే అభ్యర్థి. ఇది ఇక్కడే ఎక్కడ మనిషినండి, లోకల్ మనిషి, అది ఇప్పుడు దాకా బాధ చేయడానికి పరిపాలన. శ్రీనివాసరావు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఆరు నెలల క్రితం నుంచి బాగా అభివృద్ధి చేస్తున్నారండి ఆయన. నా పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ శ్రీనివాస నాయుడు వస్తారు. శ్రీనివాస నాయుడు బాగా నచ్చారు, కానీ ఇక్కడ కొంతమందికి తెలియదు కదా, దాన్ని బట్టి రాకపోవచ్చు ఆయన. ఒకవేళ దుర్గేష్ గారు పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ వైసీపీ వన్ సైడ్ చేసుకుంటారు. శ్రీనివాస నాయుడు గారు వస్తారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో. శ్రీనివాస నాయుడు గారు అంటే ఇంకా పెద్దగా లేదండి, మూడు పార్టీలు కలిసిపోయాయి కాబట్టి మనం ఇంకా అవతల వ్యక్తి క్యాండిడేట్ ఎవరైనా అవుతున్నాం, మరి కావాలి చంద్రబాబు నాయుడు కావాలి. ప్రకారం ఎవరు శ్రీనివాస నాయుడు కన్ఫామ్గా ఇక్కడ వచ్చేస్తాడండి. నాయుడు గారికి మాకు నాయుడు గారు అయితే అనుకూలంగా ఉంటాడు. మీ ఒపీనియన్ ప్రకారం, ఎలా ఉండబోతుంది దుర్గేష్ గారికి ఇక్కడ, ఎలా ఉండబోతుంది కందులు దుర్గేష్ గారికి? గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ గా చెప్పండి, పర్లేదు. అది ఆయన గెలిచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటారు, ఎందుకు అంత ఈజీగా గెలిస్తారు? శ్రీనివాస నాయుడు గారు అంటే ఇంకా పెద్దగా ఏం లేదండి, ఆయన ఏదో కొద్దిగా 50-60 అలాగా కొంచెం ఉందండి. ఇప్పుడు ఈయన వస్తున్నారు కాబట్టి చూస్తాను, ఆల్రెడీ శ్రీనివాస నాయుడు గారు వచ్చారు, నెక్స్ట్ ఈయన కూడా శేషారావు గారు కూడా వచ్చారు, ఈయన కూడా ఒకసారి చూద్దాం. జానకారిని ఎలా చూసారో ఇప్పుడు ఆయన కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు అంతేండి. అంటే శ్రీనివాస నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా డెవలప్ అయింది అనుకుంటున్నారు, లేదనుకుంటున్నారు మీ నిడదవోలు నియోజకవర్గం? డెవలప్మెంట్ ఏం లేదండి, డెవలప్మెంట్ ఏం లేదండి. అందుకని ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారా? అదే, మనకి అభివృద్ధి బాగుండాలి మెయిన్. మనకి అభివృద్ధి కావాలి, ఎక్కడ కూడా సరైన రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏ ఊరికి కూడా పల్లెటూరులో ఇంకోటి ఎక్కడ ఏమీ లేదండి. అది ఈయన వచ్చారు కూడా చూద్దాం, చూద్దానండి. ఆయన కూడా చేశారు కూడా మళ్ళీ నష్టం ఆయన, లేకపోతే ఆయన తీసి మళ్ళీ పక్కన పెట్టేయడమే అంతేండి. ఇక ఏం చేద్దాం, ప్రజోపయోగం ఎలా ఉంటుంది కదండి, బాగా చేశారు కొన్ని అదండి. పార్టీలు చూసి ఓటేసే ఛాన్స్ ఉందంట, లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ అయితే ఏముండదండి. శేషారావు గారి నేతృత్వంలో దుర్గేష్ గారు అయితే సీటు పక్కగా కొడతారు, డౌటే లేదు. శేషారావు గారి నేతృత్వంలో బురుపల్లి శేషారావు గారు తెలుగుదేశం ఇన్ఛార్జి కోఆపరేట్ చేస్తున్నారు, ఆయన చేస్తారండి, తప్పకుండా చేస్తారు. శేషారావు గారి నేతృత్వంలో దుర్గేష్ గారు గెలవబోతున్నారు నిడదవోలు సీటు, తప్పకుండా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే లోకల్ కాదు, ఆయన ఎవరో మాకు తెలియదు సరిగా అన్నట్టుగా చెప్తున్నారు, ఎలా ఉండబోతుంది? అటువంటిది ఏమి ఉండదండి, పార్టీల సపోర్ట్తో గెలుస్తారండి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో దుర్గేష్ గారు సీటు గెలుస్తారు. దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలిచే ఛాన్స్ ఉందా ఇక్కడ నిడదవోలులో? కంపల్సరీ ఉన్నదండి, తగ్గించుకుంటామండి. మేము పక్క జనసేన, తగ్గించుకుంటాం. అదే, అంటే కొంతమంది నాన్ లోకల్ అయినా గెలిచే ఛాన్స్ కొంచెం కష్టం అంటున్నారు, ఏం చెప్తారు మీరు? కష్టమే, మరి కష్టమైనా సరే నగ్గించుకోవాలి కదండి. అది
ఇబ్బంది ఉన్నా చేసుకోవాలండి. అది జనసేన కూడా జనాలకి తెలియాలి కదా. ఇప్పుడు శేషారావు గారు పోటీ చేశారు, నాలుగు సార్లు పోటీ చేశారు, ఐదు సార్లు మనకు తెలియదు. కానీ ఈసారి మాత్రం జనసేనకి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అది జనసేనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు అయితే ఉమ్మడి మీద కాబట్టి ఇద్దరులో కుదిరించుకుని పవన్ గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాం. ఛాన్స్ మరి రెండున్నర అనుకుంటున్నాం. మరి అది ఛాన్స్ ఇవ్వాలండి, మరి ఇచ్చేలా చేసుకోవాలి. మరి ఈయన ఇప్పుడు అన్ని తెగించే కదా, ఇన్ని సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. అన్ని వదిలేసుకుని ఇల్లు సినిమా ఫీల్డ్ అన్ని వదిలేసుకుని ఈయన రాజకీయాల్లో వచ్చాడు అంటే ఏదో దోషేసుకుందాం జనాలు దగ్గరించని కాదు, ప్రజానేకంగా ప్రజలకు మంచి చేద్దామని. అది ఎడదవల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కందులు దుర్గేష్ గారు, శ్రీనివాస నాయుడు. శ్రీనివాస నాయుడు ఎందుకంటారు? ఈయన అంటే లోకల్. ఎవరు? శ్రీనివాస నాయుడు. ఆయన లోకల్. దాని గురించి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ గట్టిగా ఉంటుంది కదా. అంటే మరి పార్టీలు బలంగా ఉంటాయి కదా, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, ఆ మూడు బుడపక్కల పార్టీలు అన్న దానిగా ఉంది. అయ్యో వాటికి అంతే ఉండదు. బుడపక్కల పార్టీ అంటే అంతే, మూడు తెలిసిన అంతే ఉండదు. కందులు దుర్గేష్ గారు కూడా జనసేనలో చాలా బలంగా నాయకుడు, గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వస్తే మీరు ఆహ్వానించలేరంటారు? ఆయన రాజమండ్రిలో అయితే ఏరియాకి తెలుసు కాబట్టి అక్కడ ఏమైనా ఒక ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడైతే మరి ఆయనకి మరి పెద్ద క్యాడర్ లేదు, ఇక్కడ ఆయన ఎవరు సపోర్ట్ చేయరు. అంటే టీడీపీ జనసేన మరి ఇక్కడ బలంగానే లేదంటారా? ఇక్కడైతే లేదండి. నెడదవోలు లేదు. అన్న నమస్తే, మీది నెడదవోలు నియోజకవర్గమేనా? నెడదవోలు నియోజకవర్గం. ఈసారి నెడదవోలు నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారు రాబోతున్నారు రాజమండ్రి నుంచి. ఇక్కడ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటుందండి? గెలిచే అవకాశం ఉందండి. ఉందంటారా? అంటే కొంత నాన్ లోకల్ అలాంటిది ఏమి ఉండదంటారా? ఈ ఫీలింగ్ ఏమంటుందండి? వస్తారు, ఈజీగానే గెలుస్తారంట? ఈజీగా గెలుస్తారు. ముఖ్యమంత్రి గారు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు. ఎందుకంటారు? అంటే ఈ పరిపాలన అంటే కష్టంగా ఉందండి. ఏది జగన్ గారు కష్టంగా ఉందంటారా? దుర్గేష్ గారికి వెళ్తారు, చంద్రబాబు గారు రావాలనుకుంటారు. ఓకే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగుందా? మళ్ళీ మాకు పిల్లలు లేకపోయినా మరి ఆయనే కదా అన్ని జగన్ గారు. జగన్ గారు గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఇద్దరితో ఎవరిదే బాగుంది అనుకుంటున్నారు? మా తమ్ముడిదే బాగుంది కదా బాబా. జగన్ తమ్ముడే, మా తమ్ముడే కదా. మరి మేము పెద్దోళ్ళు అయినట్టు మా తమ్ముడే కావద్దు, మరి మా అబ్బాయి లేదని అంతే కదా. అది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఏంటి ఈయనే రావాలని మేము మరి కోరుకుంటున్నాం. మరి మరి ఇంకే అంతే, నా మాటలు రావు నాకు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు, మరి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదంటారా? మోడీ గారు కూడా కలిసారు. కలుతారమ్మా, మా అబ్బాయిని కొట్టి వాళ్ళు ఎవరు లేరు. ముగ్గురు కలిసిన 10 మంది కలుసుకోండి, మాకు అనవసరం. మా అబ్బాయి అవుతాడు ఇంకంతే. మీ నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది? ఇక్కడ ఎవరు గెలుస్తారు? శ్రీనివాసు అని. శ్రీనివాస నాయుడు గారు. పొందులు దుర్గేష్ గారు అని వస్తున్నారు రాజమండ్రి నుంచి. తెల్లని వాళ్ళకి ఓటి అలాగే వేస్తాము, ఇక్కడ వాళ్ళకి మరి అంతే, నాయుడు గారికి వేస్తాము. మాకు నాయుడు గారు అయితే అనుకూలంగా ఉంటాడు. బాగానే డెవలప్ చేశారా నాయుడు గారు? బాగానే చేశారు. నా ఉద్దేశం ఏంటంటే మా రోడ్డు పోతే సరిపోద్దు, రోడ్లు చూసుకోండి ఇంకేం వద్దు. మా అబ్బాయి గారు కూడా అదే చెప్పాలి, మీరందరూ కూడా రోడ్లు చూసుకోమని. ఇంకేం అవసరం లేదు కానీ. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే పార్టీల పరంగా ఏమైనా సపోర్ట్ చేస్తే దుర్గేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా, లేదంటే నాన్ లోకలో కొంచెం కష్టమేనంటారా? కష్టమే ఉండదండి, పార్టీ పరంగా అయితే ఆయనే గెలుస్తాడు. అంటే రెండు పార్టీలు సపోర్ట్ చేస్తాయంటారా? చేస్తాయి కాబట్టి, తెలుగుదేశం జనసేన చేస్తాయి కాబట్టి ఆయనే నెగ్గుతారండి. ఏమంటే ఇంకోటి, జగన్ గారు కూడా బాగానే చేశారు. ఏమంటే జగన్ గారి వల్లే నాకు పింఛన్ వచ్చింది. అంతకుముందు నాకు 60 సంవత్సరాలు అండి, తెలుగుదేశం ఉండగా ఇవ్వలే. ఈయన రాగానే 60 సంవత్సరాలకి ఇస్తానని అన్నారు, వచ్చేసి అనుభవిస్తున్నాం. అంచేత నా ఓటు జగన్ గారికే. ఏమంటే మా మిస్సెస్ మాత్రం తెలుగుదేశం. ఎందుకలా? మరి వాళ్ళు మరి లోకల్ పార్టీని బట్టి ఫాలో అవుతాం కదండి. అదండి, అంటే కృతజ్ఞత చూపించుకుంటున్నారు. ఓ పక్కన పార్టీ ఫీలింగ్ చూపించుకుంటారు. రామారావు గారు నాకు 68 అండి. ఏమండి, మాకు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం. అక్కడ క్యాండిడేట్ కాదండి, పార్టీ. ఆ ప్రకారం ఆవిడ ఏమంటారు నేను పెంచింది తీసుకుంటున్నారు కాబట్టి. గొప్ప లాజిక్ అండి ఇది మాత్రం. ఏమండి, మీరు ఒపీనియన్ అడిగారు సార్, నేను అదే అడుగుతున్నాను. అంటే చాలామంది మీలాంటి కూడా ఉంటారు, అంటే ఒకే ఇంట్లోంచి వైఫ్ ఒక ఓటు, భర్త ఒక ఓటు. అంటే నిన్నే అడిగిందండి ఆవిడ, నువ్వు తెలుగుదేశానికి అయ్యి నేను జగన్ గారికి వస్తాను అని చెప్పి. పిల్లలు ఉన్నారా మీకు?
అవునారు వాళ్ళకి ఓట్లు ఉన్నాయండి మరి ఇక్కడ అవునాయి వాళ్ళు ఇట్టేస్తారు తెలియదు కదండి వాళ్ళు ఇష్టం వదిలేశారు ఇది సూపర్ వాళ్ళు స్వేచ్ఛకాలు వదిలేరు అంతే కదండి సూపర్ ఇప్పుడు ఏమండి ఆడు ఈనను అని గంట మనం తప్పుకుంటే మంచిది కదా సార్ అది చాలా తెలివైన కుటుంబం ఓవరాల్గా అయితే మాత్రం కందుకు దుర్గేష్ గారికి ఛాన్స్ ఉందంటారు ఇక్కడ అవకాశం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అంటే మేము గతంలో తెలుగుదేశానికి పనిచేసామండి తెలుగుదేశం ఎక్కువ జనం ఇక్కడ ఎక్కువ ఉన్నారండి దాని మీద అవకాశం ఎక్కువ అండి ఇతర క్యాండిడేట్ అయినా ఆ పార్టీని బట్టి ఆయనకే వేస్తారండి ప్రకారం ఎవరు శ్రీనివాస నాయుడు కన్ఫామ్గా ఇక్కడ వచ్చేస్తాడండి శ్రీనివాస నాయుడు గారు ఎందుకు శ్రీనివాస నాయుడు గారు ఆయన చాలా మంచి వ్యక్తి అండి చాలా నెంబర్ వన్ అండి మన చుట్టుపక్కల ఎమ్మెల్యేలో నెంబర్ వన్ ఎమ్మెల్యే అండి మాకు బాగా ఇదండి నచ్చిన వ్యక్తి అంటే ఇప్పుడు కందుల దుర్గేష్ గారు జనసేన దాంట్లో కొంచెం బలమైన నాయకుడు అని చెప్తుంటారు జనసేన పార్టీలో ఇక్కడ తెలుగుదేశం జనసేన అలాగే ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది మరి ఈ మూడు పార్టీల ప్రభావం ఏమి ఉండదంటారా మాకైతే ఇక్కడ వైసీపీ వచ్చేస్తుంది మూడు పార్టీలు కలిసినా కూడా వైసీపీ వచ్చేస్తుంది అలాంటి అసలు ఏమి ఉండదండి మీరు ఎవరు ముఖ్యమంత్రికి వెళ్తే బెటర్ ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు అందరు జనాభా లెక్క మొత్తం ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని ఉంది జనం అనుకుంటాం మీకు మాకంటే ఇంకా మాకు తప్పదు మేము ఎలాగున్నా ఇంకే వెయ్యాలి జగన్మోహన్ రెడ్డిగా వేస్తాం జగన్మోహన్ రెడ్డిగా వేస్తాం నెగ్గుతాడని గ్యారంటీ కాదు లేదు లేదు ఎందుకంటారు ఎక్కడ మొత్తం ప్రజల్లో తేడా వచ్చింది తేడా ప్రజల జనాభాలో తేడా వచ్చింది దాని గురించి గ్యారంటీగా చంద్రబాబు నాయుడు నెగ్గుతాడు అందులో అనుమానం ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అంటే నిజే వర్గం మాదే వస్తుందని ఉంది నాకు ఈయనకి ఇచ్చిన మాల ఇప్పుడు అది ఇచ్చారు కదా అంత గురించి నా ఇదే వస్తుంది వైఎస్ఆర్ పార్టీ వద్దని ఉంది మా ఒక్కటేనే మా సీటు ఉన్న సీట్లు నేను చెప్పలేను ఇదే వస్తుంది అనే అని మా అభిప్రాయం దుర్గేష్ గారికి ఎందుకు కష్టం అవుతుంది అనుకుంటారు దుర్గేష్ ని ఎవరు ఎరగరండి ఇక్కడ ఏదో వేసారు కానీ ఎవరికి తెలదు తెలదంటారా ఎవరికి తెలదు కనీసం ఆడికి ఇచ్చినా మొత్తం అందరూ వేస్తారు ఇప్పుడు మా ఊళ్ళో ఎవడో చేయట్లేదు తెలుగుదేశానికి కుర్రోళ్ళు 50 మంది పాటు చేసేవారు ఇవరకే అసలు ఇప్పుడు ఎవడో ఒక్కడ కూడా లేడు అసలు తెలుగుదేశానికి ఎందుకంటారు జనసేనకి ఇవ్వడం వల్ల జనసేనకి ఇస్తాం మళ్ళనే గ్యారంటీ అది పార్టీ పరంగా కూడా గెలిచే ఛాన్స్ లేదంటారు అంటే తెలుగుదేశం జనసేన బలంగా లేవంటారు దాని గురించే అనుమానం ఉంటే ఉండొచ్చు కానీ మా అభిప్రాయం అలాగుంది ఆడికిత్తం వల్ల వస్తుందేమో అని అనుకుంటున్నాం అంతేగాని గ్యారంటీ ఏం కాదు వచ్చి అదే రావచ్చు ఇప్పుడు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళందరూ ఆయనకే ఎత్తే అదే గ్యారంటీ ఆయనే వస్తాడు అందులో అనుమానం బాబా దుర్గేష్ గారు ఇక్కడ వస్తున్నారు కదా రాజమండ్రి నుంచి చంద్రబాబుని చూసి వేయాలి ఎవరైనా ఎందుకంటే అతను మనకి ప్రజలకి ఉపకారమే చేశాడు కాకపోతే అది ప్రజలు గ్రహించట్లేదు డెవలప్మెంట్ లేదు ఏదో ఇస్తున్నాడు చేస్తున్నాడు కానీ విద్యార్థులకు కానీ ఈ వ్యవసాయదారులకు కానీ ఎవరికి ఉపయోగపడతలేదు ఇళ్ళు అయ్యి ఏదో కట్టిస్తున్నారు కానీ ఇప్పుడు నేనే వాటర్ పథకం ఇచ్చాను అంటున్నాడు ఇంటింటికే కొళాయి అది ఎవరిదే సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉచిత బియ్యం ఇస్తుంది ఈ ఏమీ లేదు ఊరికనే పేరుకి నేను చెప్పుకున్నానని ఏదో కాలక్షేపం గెంటేస్తున్నాను కానీ నా ఐడియా ప్రకారంగా ఇది పరిపాలన బాగోలేదు రౌడీజం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ ఇంచుమించులో మెజారిటీ జనం చంద్రబాబు నాయకత్వం అండ్ కేంద్రంలో మాత్రం మోడీ రావాలి ఇక్కడ చంద్రబాబు రావాలి అది ప్రజలు చాలామంది ఉద్దేశం బాగుంది కూడా అక్కడ మీకు దేశానికి కూడా మోడీ చాలా అన్ని రకాలుగానే చేస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కొంత వ్యతిరేకంగా ఉంది లేకపోతే పర్వాలేదు అదేండి మా అభిప్రాయం నియోజకవర్గం ఎలా ఉండబోతుందండి ఫైనల్గా నా ఐడియా ప్రకారంగా జనసేన ఇది కలుస్తుంది కాబట్టి బీజేపీ కలుస్తుంది కాబట్టి కలుస్తుంది కాబట్టి ఈ అరాచక పాలన పోవాలంటే అంతే ఇక్కడ దుర్గేష్ గెలుస్తారంటారా మా అభిప్రాయం అదే అన్న నమస్తే అన్న ఏ నియోజకవర్గం మీద నిడదవోలు.
నిడదవోలుకి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దుర్గేష్ గారు రాబోతున్నారు, ఆయన గెలిచే ఛాన్స్ ఉందా లేదంటే వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గారు గెలిచే అభ్యర్థి? శ్రీనివాస్ నాయుడు గారు గెలిచే అభ్యర్థి. ఎందుకంటారు, ఎందుకు అవకాశం? ఇప్పుడు ఇది ఇక్కడే ఎక్కడ మనిషినండి, లోకల్ మనిషి అది ఇప్పుడు దాకా బాగా పరిపాలన జగన్ నాయుడు గారు. బ్యాడ్ మార్క్ అయితే లేదండి తెలుగుదేశం మీద. తెలుగుదేశం ఫుల్గా అవినీతి ఉందండి, కాళ్ళలో మట్టి తెప్పేయారని, ఇసుకరి అంబలో ఇసుకరి తెప్పేయారని, అంతా అవినీతి ఉందండి. ఇతను మీద అయితే ఏమచ్చా లేదండి. వైసీపీ లేదండి అసలు. అంటే దుర్గేష్ గారు కూడా కొంచెం గట్టి వ్యక్తే కదండి, జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకుడిగా చెప్తూ ఉంటారు, బలమైన వ్యక్తి అంటారు. ఆ వ్యక్తి ఎవరన్నా తెల్ల కదండి, మాకు తెలియదు అంటారు. ఇప్పటికీ తెల్లండి, మా నియోజకవర్గమే మాకు ఎమ్మెల్యే ఇచ్చారంటే మరి అతను ఎవరు కూడా తెల్లండి. తెలవని వ్యక్తి పోటీ ఎలాగే వేస్తామండి అలానే. ఏమంటారు మీరు, మీరేమంటారు? అంతే సార్, జగన్ గారు సంక్షేమ పథకాలు బోలు నెట్టారండి. ఇవాళ జగన్ గారు వ్యక్తి గెలవకుండా మరో వ్యక్తి ఎలా గెలుస్తారు సార్? గెలవరు కదండి. అంటే అభివృద్ధి లేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు సృష్టించట్లేదు, లేకపోతే పోలవరం కట్టలేదు, రాజధాని లేదు, ఇలాంటి వాటి మీద జగన్ గారికి వ్యతిరేకత ఉంది అని కొంతమంది చెప్తున్నారు. దానిగా వాళ్ళ రూముల్లో కాదు సార్, రోడ్డు మీదకి వచ్చి చెప్పమానండి, జనాలు చెప్పులు ఇచ్చి కొడతారు వాళ్ళని. అవునా? అందులో గ్యారంటీ అండి, అందులో డౌట్ లేదు. వాళ్ళ గదుల్లో కాదని చెప్పు, నాలుగు గోడల మయం కాదని చెప్తాం. సంక్షేమ పథకాలు లేవు, ఇవ్వలేదు, దేశాన్ని పాడు చేసాడు అనేసి అని జగన్ గారిని అంటాం కాదు. నాలుగు గోడల మయం కాదు, రోడ్డు మీదకి వచ్చి చెప్పమానండి. నాలాంటి నేను కదా, ఆడలతో ఆడలు కూడా వేస్తారండి. అవునండి, వాళ్ళని ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుంది నిడదవోలు నియోజకవర్గంలో? కందులు దుర్గేష్, శ్రీనివాస నాయుడు నాయుడు గారు అండి. పక్క నాయుడు గారు అంటే దుర్గేష్ కొంచెం బలమైన నాయకుడు జనసేనలో, కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది. తెలుగుదేశం, జనసేన, ఇప్పుడు బీజేపీ, ఈ మూడు పార్టీలు, మరి మూడు పార్టీలు కలిసి మరి బలం ఉండదంటారా? 2014లో 9 పార్టీలు కలిసి కదండి, అప్పుడు లేని బలం ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు ఎలా వస్తుంది సార్? అందరు మా కూడా అన్నట్టు 2019లో 10 పార్టీలు కలిసినా మా జగన్ గారిని ఏం పీకలేదు. ఇవాళ ఏడు వచ్చి ఏం పీకేస్తాడు సార్? ఇది రెండు పార్టీలు లేకమే వచ్చి పీకేది ఏముంటుందండి? అసలు ఏమి ఉండదు సార్. మా శ్రీనివాస నాయుడు గారు పక్కా ఫుల్ మెజార్టీతో గెలుతారండి. మేము చేసుకుంటామండి అలాగే, ఎందుకంటే మేము తినున్నాం సార్, మేము తినున్నామండి. మా పిల్లకి అమ్మఒడి పడుతుంది, మా ఫ్రెండ్కి ఇళ్ళ స్థలం వచ్చింది, మా తమ్ముడు ఆటో కొనుక్కున్నాడు, బోలన్ చేసుకున్నాం సార్. ఇలాగ ఆయన అన్ని మేము ప్రతి ఇంటికి కనీసం మినిమం తక్కువగా లెక్కేసుకుంటే 5-6 లక్షలు తిన్న వాళ్ళు మేడండి. శ్రీనివాస నాయుడు బాగా నచ్చాడు. శ్రీనివాస నాయుడు గారు ఎందుకండి? శ్రీనివాస నాయుడు గారు అంటే ఏం చెప్పారు? ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, పని చేసి పెట్టాడు, చేస్తున్నాడు కూడా. దుర్గేష్ గారు, దుర్గేష్ గారు తెలియదు నాయుడు గారి దగ్గర మాత్రం ఒకటండి, మనిషి వల్ల ఒకరి వల్ల సబ్జెక్టు లాస్ పోరు. ఆయన అవినీతికి మరో రూపం శ్రీనివాస నాయుడు గారు. నీతికి, నీతికి అవినీతి అన్నదే ఆయన కంట్లో పడితే ఊరుకోని మనిషి, ఊరుకోని మనిషి. ఇప్పుడుకి సీఏ కానీ, డిఎస్పీ కానీ, ఇంకొకళ్ళకి కానీ ఇది ఎలా చేయండి అని ఫోన్ చేయని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక శ్రీనివాస నాయుడు అయి ఉంటాడండి. అదే ఉపయోగించుకోరు, చేస్తే మంచి, తింటే డబ్బులు ఆయనకి తినండి, నాకు తినండి, అంతేకాని మీరు అన్యాయంగా తినడానికి ఆలోచించకండి. అన్ని వ్యక్తుల్లో ఫస్ట్ నెంబర్ వన్ మనిషి. మీరు నిడదవోలు నియోజకవర్గం అండి? మాది నిడదవోలు. ఓకే, ఈసారి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారు రాబోతున్నారు రాజమండ్రి నుంచి. ఆయన గెలిపిందారా లేదంటే గొడ్డు అవుతుంది, కష్టపడాలి, చాలా కష్టపడాలంటారా? శాసరావు గారు అవుతుంది, కట్టుబడక్కర్లేదు. బూరుపల్లి శాసరావు గారు, శాసరావు గారు అయితే కట్టుబడక్కర్లేదు, అసలు ఈజీగా వచ్చేస్తాడు, అయితే కట్టుబడాలి. ఎందుకంటారు అంటే నాన్లోకలేనా? నాన్లోకలేనా, కొద్దిగా కార్యకర్తలు శాసరావు గారికి ఉన్నంత ఆడికి ఆయన చేయరు, కొద్దిగా అంత ఇంట్రెస్ట్గా ఉండరు, అంత అంత ఇంట్రెస్ట్గా వెళ్ళరు. ఇక్కడ కాదు కాబట్టి, ఇక్కడ కాదు కాబట్టి అంత ఇంట్రెస్ట్గా పట్టించుకోరు. శాసరావు గారు అయితే పట్టించుకుంటారు, దుమ్ము దులుపుతారు, పట్టుకుని. మరి ఇవ్వట్లేదు కదా శాసరావు గారికి, ఇవ్వట్లేదు మరి ఖచ్చితంగా జనసేనకి ఇస్తున్నారు. గొడ్డ అవుతుంది, కొంచెం కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడకపోతే రాదు. శ్రీనివాస నాయుడు గారు ఎలా ఉంటారు? ఆయన బలంగానే ఉంటారు ఆయన, సంగతి మాకు తెలు. ఇకైతే టీడీపీ ప్రభుత్వం రావాలి, టీడీపీ కానీ నా అభిప్రాయం అదండి. ఇక్కడ ఇక్కడ మీ నిడదవోళ్ళు ఎలా ఉండబోతుంది, శ్రీనివాస నాయుడు గారా లేకపోతే కందులు దుర్గేష్ గారిని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వస్తున్నారు, ఇద్దరులో ఎవరు వచ్చే ఛాన్స్ ఎక్కువ? శ్రీనివాస నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కూడా, 4 సంవత్సరాలు చిల్లర కూడా ఆయన బాగానే చేసుకుంటూ వస్తున్నారు, చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మా బూరుపుల చేసరారు ఉండకూడదు, ఆయన ఒక రకంగా లైన్ కింద చేసుకొచ్చారు. ఇప్పుడు జనసేన మునుపు కలిసింది కానీ ఇప్పుడు మళ్ళీ మద్రాసులు కలిసిరండి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు జనసేన క్యాండిడేట్ మీ దగ్గరకు వస్తారు? మా దగ్గర నిడదవోలు నియోజకవర్గం జనసేన క్యాండిడేట్.
కానీ జనసేన క్యాండిడేట్ రాయమండ్రి ఇచ్చారండి మాకు మూడు మండలాలండి. ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి మూడు మండలాలు, ఉండవరం మండలం, పెరవల మండలం, నిడదోలు మండలం, టౌను. ఓళ్ళు 50 ఊళ్ళు, 50 ఊళ్ళో జనసేనకు నిలబడి కూడా ఎవడ లేడంటారు రాయమండ్రి నుంచి ఇక్కడికి పెట్టిందంటే అది కరెక్ట్ అంటారా? నా ఉద్దేశ ప్రకారం అన్నంచమా నాకు చదువు, నేను నాకు అలా చదివాను, నేను 1వ తరగతి చదివాను, చదువు లేదు, ఊరికి ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడలేదు, ఏదైనా తప్పు ఉంటే ఇంకో రకంగా చేసుకోండి. ఇప్పుడు 50 ఊళ్ళు ఉన్నాయి, 50 ఊళ్ళో ఇక్కడే జనసేన అవుతే 50 ఊళ్ళో కంట్రోల్ చేసుకుని శక్తి ఆయన దగ్గర ఉంటుంది కదా. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీరు ఏ ఊరండి? విజయవాడ నుంచి వచ్చారు. ఇక్కడ ఏది లోకల్ ఏది ఉన్నది మీకు ఏం తెలియదు. అలాంటి లోకల్లో మడిసి ఉంటే ఆడికి మంచి ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం అండి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అంటే లోకల్ సర్వీస్ అవుతే బాగుంటుందని నాకు అభిప్రాయం. మరి ఆయన అభిప్రాయం ఎలా కష్టం అవుద్ది అండి, ఇక్కడ కూడా అందరిని పరిచయం చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఇంకా అనుకుంటమే కానీ ఇంక ఇప్పుడు ఇంకా క్యాండిడేట్ ఖరారు అవ్వలేదు, పిచ్ అయ్యిందే ఇక్కడ పెదల్లోకి రాలేదు కదండి. ఇప్పుడు మీకు తెలిసింది పిచ్ అయింది, పెదల్లోకి ఆయన ఇంకా రాలేదు కదా. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు రాబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? దుర్గేష్ గారు గెలిచే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ వైసీపీ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గారు గెలిచే ఛాన్స్? వైసీపీ అభ్యర్థి కాదు కదండి, మెయిన్ చాలా మంది జన పాత ఆయన శేషారావు గారికి ఇమ్మని టికెట్ అడుగుతున్నారు. అవును, కానీ ఎక్కువ మరి అది ఇంకా జనసేనకి ఇచ్చేసారు ఆల్రెడీ, డిక్లేర్ అయిపోయిందండి అది. మాది ఇంకా ఒపీనియన్ మేము తెలుసుకోలేదు ఇంకా, కానీ శేషారావు గారికి అయితే కళ్ళు మూసుకుని ఇంకా వచ్చేద్దాం అని ఒక జనాల అభిప్రాయం గట్టిగా ఉంది. దుర్గేష్ గారికి అయితే అది మరి ఈ కుంభనాట్లు ఎలా ఉంటుంది ఇంకా అది పూర్తిగా ఇంకా పబ్లిక్ పరంగా చూస్తారా లేకపోతే వ్యక్తిని చూస్తారంటారా? పరంగా చూడాలండి, పార్టీ పరంగానే చూడాలి కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసిపోయాయి కాబట్టి మనం ఇంకా అవతల వ్యక్తి క్యాండిడేట్ ఎవరైనా అనవసరం, మనకు కావాలి చంద్రబాబు నాయుడు కావాలి, ఆ ప్రకారం వేయాలి. మేము అలాగే వేస్తాం, మేము టీడీపీకి వేస్తాం, అది వాడు జనసేన వాళ్ళండి బీజేపీ అనండి టీడీపీకి వేస్తాం, వైసీపీ వైసీ సమస్య లేదు కదండి. కాబట్టి దుర్గేష్ గారిపై కొంచెం తెలియదు కదండి ఇక్కడ, అందుకని కొంచెం సందేహిస్తున్నారు జనం ఇక్కడ. ఇంకా ఇంకా పూర్తిగా పబ్లిక్ వెళ్ళలేదు, మేము వెళ్ళలేదు ఇంకా అదండి. మంచిదే కానీ రేట్లు తగ్గించలే, లేకపోతే ఓట్లేము. ఏ రేట్లు? మందు రేట్లు. మాకు అత్తమాన మందు కావాలి, పొద్దున్న చంద్ర పాకి పని చేస్తాం కాబట్టి సేపర్ పైనే మాకు అత్తమాన మందు కావాలి. రే నీకు కూడా కావాలొద్దా, రే నీకు కూడా కావాలొద్దా, క్వార్టర్కి వచ్చి 100 రూపాయలకైతే ఇక్కడ తగ్గించాలి, లేకపోతే రేట్లు పెంచేయారు జగన్కి ఓటేయం. 200 రూపాయల క్వార్టర్ 220 చేశారు, 100 రూపాయల క్వార్టర్ ఏమో 150 చేశారు, అది 150 రూపాయల క్వార్టర్ 200 నియోజకవర్గం ఇది మాదే నిడదోలేనా? నిడదోలు కాదు, నిడదోలే. మా ఎమ్మెల్యే గారు ఆయన శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు ఈసారి ఇక్కడ కందులు దుర్గేష్ పోటీ చేస్తారంట, గెలుస్తారంటారా ఆయన జనసేన? జనసేన ఏమో అని మాకు డౌటే. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది? మళ్ళీ శ్రీనివాస నాయుడు వస్తాడు. మళ్ళీ శ్రీనివాస నాయుడేనా? దుర్గేష్ గారు గెలిచే పరిస్థితి లేదంటారా? నా తెలిసిన మటుకు రాడు, నా తెలిసిన మటుకు. ఎందుకంటే మొత్తం మా ఏరియా అంతా రోడ్లు గీట్లు మొత్తం అన్నీ వేస్తారు, సిమెంట్ రోడ్లు కట్టారు. శ్రీనివాస నాయుడు గారు నియోజకవర్గానికి కందులు దుర్గేష్ రావు గారు ఉమ్మడి అభ్యర్థిగా రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? దుర్గేష్ గారు గెలిచే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అంటే ఇప్పుడు మాకు ఇక్కడ దుర్గేష్ గారు అంటే కొత్తగా వచ్చినట్టు లెక్క అండి. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇక్కడ స్థానికుడు కాదు. రెండోది ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న క్యాండిడేట్లో కల్లా ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అయితే మంచిగా బాగానే ఉన్నాడు అండి, ఎందుకంటే అతను సౌమ్యంగా ఉంటాడు, వివాదరహితంగా ఉంటాడు. రెండోది ఏంటంటే మాకు కూడా ఎక్కువ ఫండింగ్ గట్రా ఇస్తున్నారు, చేస్తున్నారు, పనులండి, ఇబ్బంది లేదు. ఆయన వల్ల ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే కూటమి మరి ఏంటి అన్నది ప్రజలు మరి నిర్ణయం బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి, మంచి మంచి వ్యక్తి, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఆయన వల్ల బాగానే చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం అంటే ఆల్రెడీ అలవాటు పడ్డ వ్యక్తి కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం, అనుకుంటూ ఉంటాం కదా. ఆటోమేటిక్ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి తేడా ఉంటుంది కదండి. ఆయన అయితే కొత్తగా వచ్చారు, దుర్గేష్ అన్నతను న్యూ పరిచయం అది చిల్లి, ఇవాటి వరకు కూడా ఆయన ఇంకా రన్నింగ్లో దిగలేదు. మరి ఈయనైతే అప్పుడే ఆల్రెడీ తిరుగుతున్నారు, చేస్తున్నారు కాబట్టి తెలుసున్న ముఖం కాబట్టి సరే ఇద్దరులో ఎవరండి అంటే నాయుడు గారనే అనుకుంటున్నాం. మరి కందులు దుర్గేష్ గారు ఇక్కడ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, వైసీపీ నుంచి మాక్సిమం శ్రీనివాస నాయుడు గారు పోటీ చేస్తారు, గెలుస్తారండి. మళ్ళీ ఎందుకంటారు? ఆయన చేసిన అభివృద్ధి గురించి. అభివృద్ధి ఇప్పుడు సాయంకాలం 6 ఏమో రోడ్లు కూడా ఓపెన్ కూడా ఉన్నాయి, ఇక్కడ సిమెంట్ రోడ్లు ఇవన్నీ మళ్ళీ శ్రీనివాస నాయుడు గారు. మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎఫెక్టే ఉండదంటారు పార్టీల పరంగా? 100 పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ శ్రీనివాస నాయుడు గారు వస్తారు. ఆయన కొట్టేవాళ్ళు లేరు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు మీరు? జగన్ గారు అండి. జగన్ గారు ఎందుకు?
ఆయన 151 సీట్లు వచ్చి నేను ఇప్పుడే 175 మళ్ళీ వచ్చేస్తాయి. 170 వచ్చేస్తాయి ఆయనకన్నా ఏమగా ఉన్నావు నేను ఉంది నిడదవలేనండి. మీది ఈసారి కందులు దుర్గేష్ గారు వస్తున్నారు కదా, ఎలా ఉండిపోతుంది కందులు దుర్గేష్ గారికి? నాన్న లోకల్ కదా, ఇక్కడ ఇక్కడ మాక్సిమం తెలవదు ఎవరికి. ఒకవేళ వచ్చి వర్క్ చేసుకున్నా కూడా ఈ నెల రోజుల్లో కూడా ఏం మారదంటారా? అంటే ఈ బ్యాడ్ ఉన్నది అనుకోండి, రెండు ఆప్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాడ్ కనిపించట్లేనప్పుడు ఇంకో ఆప్షన్. శ్రీనివాస నాయుడు గారి మీద ఎలాంటి బ్యాడ్ లేదంటారా? లేదండి, 100% బాగానే డెవలప్ చేశారా శ్రీనివాస నాయుడు? మీ ఫీలింగ్ ప్రకారం కందులు దుర్గేష్ గారి ఇక్కడ నుంచి గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అనుకున్నాను. జగన్ గారికి ఏంటంటే మంచి అయిన చాటు చేయనప్పుడు దాకా ఆయనే చేసుకొచ్చాడు. ఎవరు? జగన్ గారు. జగన్ గారు బియ్యం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అది తర్వాత ఏమో ఏదో చెప్తా. జగన్ గారి వైపే అంటే ఇక్కడ మీకు జగన్ గారి పార్టీ ఉన్న శ్రీనివాస నాయుడు గారికి అది దుర్గేష్ గారు కష్టం అంటారు ఈసారి? ఏమో అని చెప్పలేము. చెప్పలేరు. మీరు చెప్పండి మీ ఒపీనియన్ ప్రకారం ఎలా ఉండబోతుంది మీ నియోజకవర్గంలో జనసేన టీడీపీ మాటకు వస్తే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారు ఉండబోతున్నారు, వైసీపీ తరఫున మాక్సిమం శ్రీనివాస నాయుడు గారు ఉండబోతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటే శ్రీనివాస నాయుడు గారితో గెలుపు బాగుంటుందండి. ఎందుకంటారు? ఎందుకంటే అన్ని వర్గాలు సమానంగా చూసుకుంటున్నాడండి. పార్టీ కూడా పార్టీ పరంగా చూడకుండా అన్ని వర్గాల్లో అతీతంగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధారంలో మొత్తం మీద అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు. ప్రతి పార్టీని ప్రతి మనిషిని కలుపుకుని వెళ్తున్నాడు. వర్గ భేదాలు లేవు. అంటే నిడదవల్లో కొంచెం తెలుగుదేశం జనసేన బలంగా ఉంటాయి, మరి ఆ ఇద్దరు అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి పార్టీ వరకే కానండి ఏమి లేవు, మనుషుల్లో లేవు. దుర్గేష్ గారు ఇక్కడ పోటీ చేస్తా ఉంటున్నారు, గెలిచే అవకాశం ఏమన్నా కనబడుతుంది అంటారా బాబాయ్? అందులో అంటే ఇక్కడ కాదు కదండి, ఆయన స్థానకం గురించి ఆలోచిస్తున్నామండి మేము కూడా. ఆయన మరి ఇక్కడ అంటే బాగుంటుంది అనేసి చూసాం. ఈయనకి ఏమో ఇవ్వలేదు కదా, మరి ఆయనకి ఇస్తారంటున్నారు, మరి ఆయనకి ఎత్తే ఎలా ఉంటుంది అనేసి ఇబ్బందిగా ఉండొచ్చు. అంటే జనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా లేదంటారు? అదే గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే స్థానికుడు కాదు కదా, మళ్ళీ మనం ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి చెయ్యాలనేసి అదొకటి ఫీలింగ్ ఒకటి జనాల్లో ఉండిపోయింది. అంటే ఇక్కడ కార్యాలయం పెడతారు కదా మరి. అవును, అదేలే. మామూలుగా అయితే ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? మామూలుగా అయితే మేము టీడీపీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. అంటే పార్టీ పరంగా చూస్తారా లేకపోతే మరి క్యాండిడేట్? పార్టీ పరంగానే ముందు చూడాలండి. ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? అవునండి. ఈసారి నిడదవల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, కందులు దుర్గేష్ గారా లేకపోతే శ్రీనివాస నాయుడు గారు? శ్రీనివాస నాయుడు గారు గెలుస్తారండి. ఎందుకంటారు? ఆయన చేసిన పనులు ఉన్నాయండి, నిడదవల్ని రూపురేఖలు మార్చారండి, మొత్తం బాగా చేశారండి. దుర్గేష్ గారికి ఛాన్స్ లేదంటారా పార్టీలు అన్ని కలిసి వస్తున్నా కూడా? ఎక్కువ ఛాన్స్లు ఈయనకోనండి, శ్రీనివాస నాయుడు గారికి ఛాన్స్ లేదు. ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరైతే? మళ్ళీ జగన్ గారే రావాలి. జగన్ గారే? ఎందుకండి? ఆయన చేశారు కదండి, అభివృద్ధి చేస్తున్నారు కదా, అమ్మ ఒడి వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఆడవాళ్ళకి 15,000 ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారు. జగన్ గారు రావాలన్నారు. ఇక్కడ ఆయన అన్న మాటలన్నీ నిలబెట్టుకున్నాడు అండి. ఆయన మీ ఒపీనియన్ చెప్పండి ఎలా ఉండిపోతుంది ఇక్కడ? ఇక్కడ టీడీపీ అండి. టీడీపీ అంటే దుర్గేష్ గారు గెలుస్తారంటారా? స్థానికుడు కాదని డౌట్ అందరికైనా, అంతకపోతే ఇంకేమీ కాదు. కానీ స్థానికుడు కాదు, ఏమైనా ట్రబుల్ వస్తే అక్కడికి వెళ్ళాలంటే కష్టం. ఈయన అయితే గొప్ప అందుబాటులో ఉంటాడు. ఎవరు? శేషారావు గారు అయితే. అది అంతకపోతే శేషారావు గారికి ఇవ్వట్లేదు కదా, ఇప్పుడు దుర్గేష్కి ఇస్తున్నారు. ఇక తెలియని పరంగా ఆయనకే వేస్తాం, పార్టీ పరంగా ఆయనకే వేస్తారు దుర్గేష్ గారికి. అంతే, కానీ కొంచెం ఇబ్బంది ఉందంటారు. ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఇక మాకు ఇంకా అంతే, ఇంకా అలాగే వేస్తాం. ఎక్కడనుకుంటున్నారు ఇక్కడ నుంచి? ఎక్కువ మ్యాక్సిమం అంటే ఇప్పుడు సీట్ ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం అయితే ఈయన మన శేషారావు గారు అని కుందు సత్యనారాయణ టికెట్ రాజమండ్రి కుందు సత్యనారాయణకి ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ శ్రీనివాస నారాయణ గారు గెలుస్తారని ఎక్కువ అవకాశం ఉంటుంది. దుర్గేష్ గారు కష్టం ఉండాలి. దుర్గారు కష్టం అంటే ఎక్కువ అవకాశం శ్రీనివాస ఎన్నివారు అంటే నిడదొలుకోవడానికి ఇన్ని సంవత్సరాల పరిపాలనలో నిడదోలు కొద్ది రూపురేఖ మార్చింది. ఆ శివసేన ఏంటి, ఆ బిజ్జి ఏంటండి, ఈ మన నిడదోళ్ళు గణప సెంటర్ అండి, అలాగే అభివృద్ధి పదంగా శ్రీనివాస నారాయణ గారు కొద్దిగా ఓటు వేసారు. మరి మాక్సిమం ఇప్పుడు ఉన్నా ఇప్పుడు 5 ఇయర్స్ లో 3 ఇయర్స్ కరోనా వచ్చి దానివల్ల పరిపాలన కొంత అస్తమస్తం అయినా మన ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు పేద ప్రజలు పట్టించుకోవాలన్న మాలాంటి కులవృత్తుల్ని చేయాలని ఆయన మించిన ఇంకా ఏ అవకాశం ఎవరు లేరండి. బ్రదర్ నమస్తే. నిడదవల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు పోటీ చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది కందులు దుర్గేష్ గారు గెలిచే ఛాన్స్ ఉందా,
లేకపోతే శ్రీనివాస నాయుడు గారు గెలిచే ఛాన్స్ ఉంది? మామూలుగా అయితే శ్రీనివాసరావు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఆరు నెలల క్రితం నుంచి బాగా అభివృద్ధి చేస్తున్నారండి ఆయన. కందులు దుర్గేష్ గారు అని ఆయన రాజమండ్రి ఆ నియోజకవర్గం అయింది, కాకపోతే ఆయన ఈ నియోజకవర్గాన్ని కూడా పెద్ద ఎవరికి అని తెలియదు. కాకపోతే ఇక్కడ శ్రీనివాసరావు నాయుడు గారు కానీ లేదా కందుల వీరవెంకట సత్యనారాయణ గారు కానీ అయితే కానీ ఏమన్నా అవకాశం ఉంటుంది, గట్టి పోటీ ఉంటుందండి. ఆ విధంగా అయితే ఏమన్నా పోటీ ఉంటుందండి. దుర్గేష్ గారు అయితే ఛాన్స్ లేదంటారు? దుర్గేష్ గారు అయితే ఇక్కడ ఇప్పుడు నాకు నిన్న కాక మొన్నే తెలిసిందండి దుర్గేష్ గారు ఎవరని అంటే ఇలాగ జనసేన పార్టీ తరఫున అని తెలిసింది, అందుకు మించి అయితే ఏం చెప్పలేమండి. నాకు తెలిసి అయితే అంత అవకాశం అయితే లేదండి. మళ్ళీ శ్రీనివాసరావు నాయుడు గారే వచ్చే అవకాశం. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలు ఏ రకంగా ఉంటాయండి? కొన్ని బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు బలాబలాలు ఎలా ఉంటాయి నడదవాళ్ళు? ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ జనసేన టీడీపీ కొత్త అనేది ఇప్పుడు ఈ రాష్ట్రానికి చాలా అభివృద్ధికరంగా చాలా ముఖ్యమైనదండి. దాంతోపాటు బీజేపీ కూడా ఉంది. అందువల్ల మనకి రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ముందు మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ కొత్త అనేది చాలా అవసరం. అందువల్ల ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం అయితే శ్రీనివాసరావు నాయుడు గారు కానీ లేకపోతే కందుల వీరవెంకట సత్యనారాయణ గారు కానీ ఎమ్మెల్యేకి ఆయన పోటీ చేయడం చాలా ముఖ్యంగా నేను భావిస్తున్నాను. లోకల్ అభ్యర్థి అయితే బెటర్ అండి. అదండి అవునండి అవకాశం. కానీ ఒకవేళ పార్టీల పరంగా చూసైతే ఓటేయారంటారా, క్యాండిడేట్నే చూస్తారంటారా? పార్టీల పరంగా చూస్తారండి, కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే తెలుగుదేశం మెయిన్ అండి. ఇక్కడ మీ నిడదవల నియోజకవర్గం నుంచి దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలిచే ఛాన్స్ ఉందంటారా? అవుతున్నది. ఎందుకండి? ఇక్కడ అయితే టీడీపీలో బురుబల్ శాస్త్ర గారు వస్తేనే అవుతుంది. ఒకవేళ వైసీపీకి ఆపోజిట్ జనసేన గారు నేను వచ్చిన సరే అవ్వదు, డైరెక్ట్ బురుబల్ శాస్త్ర అయితే వన్ సైడ్ చేసి కొడతాడు. ఆయనకి ఒక్కరికే ఛాన్స్ ఉంది, ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఇంకెవరు కానీ చాలా వరకు అదే దుర్గేష్ గారే మాక్సిమం వస్తున్నారు ఇక్కడికి. అవదండి అతను ఎవరికి? ఒకవేళ దుర్గేష్ గారు పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ వైసీపీ వన్ సైడ్ చేసుకుంటుంది. శ్రీనివాస నాయుడు గారు వచ్చేస్తారు. ఓవరాల్గా మొత్తం ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నాకైతే చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు గారు ఎందుకు? అతని పరిపాలన బాగుంటుంది, మాకు నచ్చిందండి చిన్నప్పటి నుంచి. ఇంకా అతను అభిమానం.